హాయ్, హలో, పద్మావతి ఛానల్కు స్వాగతం. చిన్నపిల్లలకు అమ్మమ్మల దిష్టి సాదు. ఎలా అంటే, ఇప్పటి కాలంలో చిన్నపిల్లలకు కాటుకతోనే దిష్టిబొట్టు మరియు నుదుటిబొట్టు పెడుతున్నారు. ఆ కాలంలో ఇలా పెట్టేటోళ్ళు కాదు. ఒక చారెడు బియ్యం తీసుకొని అవి బాగా నల్లగా వేయించి, ఉండగట్టకుండా నల్లగా వేయించి ఆ బియ్యంతో సాదు చేసేటోళ్ళు. ఈ సాదు బొట్టు పెట్టడం వలన దిష్టి తగలదు, అంతేకాక చర్మ సంబంధ వ్యాధులు కూడా రావు. సాదును తయారు చేయుటకు ఒక చారెడు బియ్యం తీసుకొని ఉండకట్టకుండా సన్నటి మంట మీద నల్లగా వేయించుకోవాలి. వేయించుకున్న బియ్యాన్ని పొడిలాగా చేసి మెత్తగా జల్లిపెట్టి ఉంచుకోవాలి. ఆ పొడిలో ఒక గ్లాసు నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టి బాగా ఉడికించాలి. ఉడికేటప్పుడు ఉండలు కట్టకుండా కలయబెట్టుతూ ఉండాలి. ఈ బాగా చిక్కబడేటంత వరకు ఇలాగే కలయబెడుతూ ఉండాలి. తరువాత పలుచటి గుడ్డ, నూలు గుడ్డ తీసుకొని స్టీలు ఒక కప్పులో కానీ రేకు డబ్బాలో కానీ ఉది వడగట్టుకోవాలి. ప్లాస్టిక్ డబ్బాలో వడగడితే ఆ వేడికి డబ్బా కరిగే అవకాశం ఉంది. కాబట్టి స్టీల్ డబ్బా కానీ ప్లాస్టిక్ డబ్బాలో, రేకు డబ్బాలో కానీ వడగట్టుకోవాలన్నమాట. ఈ విధంగా వడగట్టిన నల్లటి ద్రవాన్ని ఎండలో వారం లేదా 10 రోజులు ఎండబెట్టుకోవాలి. ఎండబెట్టడం వలన ఈ ద్రవం అంతా గట్టిపడుతుంది. ఈ గట్టిపట్ల సాదును మన పిల్లలకు బొట్టు పెట్టాలనుకున్నప్పుడు 2 లేదా 3 చుక్కలు నీళ్లు పోసి చూపుడి వలుతో సాదాలి. సాదడము అంటే కలయబెట్టడం. ఇలా సాదడం వలన సాదు చేతికి వస్తుంది. ఈ సాదును పిల్లలకు నుదుటి మీద బుగ్గన బొట్టు పెట్టడం వలన దిష్టి తగలదు మరియు చర్మ సంబంధ వ్యాధులు రావు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మరిన్ని వీడియోలు చూడవచ్చు.